ఛత్రపతి నీలు ఫిక్సా. ఓకే, తను పెట్టే షాటిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది, పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్ పోనీ. ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి, 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది, ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్లు, నీ ఒంటి మీద ఈగ, ఈగ కూడా వాళ్ళెవరు? మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ, దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో, మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్ బీన్ అడిగారని చెప్పండి. ఎంత బాయ్ చేశారా జనం, విజిల్స్, క్లాప్స్, పిల్లల చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేసే బంగారు లాంటి బామ్మర్దులు, దుట్టపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేస్ చూడు. ఇంకో విషయం మర్చిపోయా బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే వాళ్ళొద్దురా, నీ నిజమే చెప్పి మడత పెట్టు కొట్టారు కదరా. నీలుతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులు వేసుకెళ్తా. లవ్ అదా బాదా లెటర్ కూడా ఇచ్చినట్టున్నా, ఓ పద్దు ఓడిపోద్ది. నో 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 నో, వద్దురా, కంట్రోల్. చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 ఇయర్స్గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నాన్నోడు చెప్పిస్తారు. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. అన్నీ 6 మంత్స్ బ్యాక్ బైక్లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరాంది. షీ కేర్ ఫర్ మీ, బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆగస్ట్ 15 కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నంద, మహేష్ నంద, అందగాడు ఆ పెదవాల్తి, నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో, నా బ్లెస్సింగ్స్ నీకు. గో ఎల్లో. నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజాని అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది, ఏదో చూడకూడని చూసినట్టున్నాడు. సార్, వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దర తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళరు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు అన్ని ఎలా తెలుసురా? చెప్పు, లేదా కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? చెప్పింది సార్, నా బాటు మీద సార్. అబ్బాయి అబ్బాయి నా అల్లార కొలకి ఎలా వచ్చారు నాకు తెలియదు సార్. రైట్, ఎలా వచ్చారో తెలియదు గానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా. తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడి చెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా, ఆడికి నేనేమన్నా జోడు వైద్యాన్నా? వాడు దారి తప్పి చూపిస్తా చూపించాల్సిన నువ్వే కదా. పదా గారు, ఈ అడవిలో మొత్తం ఎన్ని పుల్లు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేయిరా. మరి ఇప్పుడండి? ఒక్కటేరా? ఎక్కడండి? ఇక్కడేరా? ఎక్కడెక్కడండి? నేనేరా? నేను వచ్చిన తర్వాత 10 పుల్లు పారిపోయినరా?
కబుర్లో పెట్టి అడ్డెల్తున్నావు ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చి తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు, నెల్లి కూర్చో. నువ్వురా అడ్డెల్త ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్, ఏనుగు కోసం తీసిన గుంతలున్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోచి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంట రా గుంటల గురించి. చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగ్ గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి, నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువ, రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్, కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతాయా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతారు సార్. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురద పట్టరా? ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంకు కోతిలాగా అయిపోయాడండి. నాకేంటి గంచాలనిపిస్తుంది? ఏంటయ్యా పోయాడా? సృహద పడిపోయాడు, లేచిన తర్వాత చూడండి. ఇకేదో మాయరంగం వచ్చింది, మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్దని వేటగాడలు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండో తగిలింది. కావాలి ఇది తీసుకో. వేదవేషాలేకు నీకే చెప్పింది, చీస పెట్టి కొడతాను. మందు కావాలని పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్ లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. ముందు మొత్తం సలాం గారు, సలాం గారు అయ్యగల దండ పెట్టు. అది కూర్చో, నిన్ను చంపేస్తాను. కూర్చో 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 అది కూర్చో కూర్చో బై బై కూర్చో అయ్యగల దండ పెట్టు. పడుకోండి, ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. ఇట్లా పెట్టుకో, కాల్చుకో. ఇక్కడ నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీకు కాలు కొడతాను. ఏమడుతా
కూడా మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా చూడండి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి. మూడు రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం, ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్, 3 నెలలు కళ్ళు మూసుకోవాలనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ వచ్చా, తినాలండి. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో, లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు, పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం. హలో, ఏమయ్య నాకు సొంత ఎందుకయ్యా? నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక నిమిషం. పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ్యుడు కూడా వంద నాకు ఇచ్చి. ఇదో ఇదో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు, 3 మారిచ్చేది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు ఇగో నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు ఇగో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో ఎటు వెళ్ళు మాకు వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేలు చేస్తున్నాడు, నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పెద్ద. ఎవరు బేకల గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటా. నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏందిరా మా ఆయన దగ్గర వచ్చి మా పొరని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండు అన్న. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు, అయితే అని కొడతాడు. తప్పు కదన్నా? తప్ప? అదే నీ చెల్లెలే తాదరా, జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అనవద్దన్నా. కాలేజీలో గొడవ వద్దన్నా. కాలేజీలో గొడవ వద్దా? అయితే బయట చూసుకుందాం. ఏమనుకుంటున్నా? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ అని ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తానా. ఇదిగో అన్న 10,000. 10,000? ఎక్కువైంది అన్న. పర్లేదు, ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదు రా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా, పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి కలిసి కాలేదండి. ఏం ఫైట్ చేసావన్న? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత చేరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే. 20,000? అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి.
చెల్లు నేను తీసుకుంటా తమ్ముడు తీసుకో లుక్కు లేదువా చూసావు కదా మన పవర్ ఏందో పదివేల ఏ పదివేలు చైన్ కూడా అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా నా సెల్లో సిమ్మే లేదు నీకు తెలవదనుకుంటా మన వెనకపోంటే అన్న ఉన్నాడు అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా చీకట్లో బాణం వేసే తమ్ముడు ఈడు చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి గులాబన్నా కరెక్ట్ గా ఉన్నానారా అంత కరెక్ట్ గానే ఉందా నా గోచి ఉంటే ఇంకా బాగుండేది గోచి ఎక్కడ దొరుకుద్రా నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్న నన్ను కొడితేనే దిక్కు లేదు ఎవడ్రా దున్నపోతులు ఎక్కున్నాడన్నా నేనేం చేయకుండానే కొట్టిండి నువ్వే దున్నపోతు లాగున్నావు నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు క్యాంటీన్ వాడన్నా నా పేరు చెప్పావా నీ పేరు చెప్పినాకనే రెండు ఎక్కువ కొట్టినన్నా ఏం జరుగుతుంది ఇక్కడ నాకంతా తెలియాలి ఎవడ్రా వాడు గాడే అన్నా ఏంట్రా ఇది మంచి చేసినా మా వాడిని ఎందుకు కొట్టావు నిన్నే అడుగుతున్నాను మా వాడిని ఎందుకు కొట్టావు నేనే కొట్టినా ఉట్టిగానే కొట్టావు మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా ఏమనలే ఉట్టినే కొట్టినా కరెక్ట్ గా చెప్పు ఫైనల్ గా అడుగుతున్నా మా వాడిని ఎందుకు కొట్టావు చెప్పాలా నీకు ఉట్టినే కొట్టినా ఉట్టిగానే కొట్టావు ఓకే ఓకే అండ్రా ఉట్టిగానే కొట్టాడు తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు ఏంటన్నా వాడిని అలా వదిలేసావు ఊరికి ఎంతగానో కొట్టాడంటే ఆడసలి టార్జన్ లాగా ఉన్నాడు టచ్ చేస్తే చంపేస్తాడు గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా వెళ్దాం పదరా అందరు చూస్తున్నారు ఇజ్జత్ పోతున్నాను వద్దు వెళ్దాం పదరా నా మాట ఇజ్జత్ పోతున్నాను చేయదురు వదులు చేయదురు వదులు అంటున్నా నేను ఎక్కడ పెడుతున్నానన్నా నువ్వు అక్కడే వీడంతా చూసి నీ దగ్గరకు వస్తా ఎందుకు పట్టుకుంటారు బే ఎందుకు కొట్టొద్దు నేను చెప్పరా అంతెందుకు ముక్కలు చెప్పరా నువ్వు అక్కడే ఆగరా ఇప్పుడే వస్తా చెప్పు ఎందుకు 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 ప్లాన్ కొట్టింది ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు లేకుంటే వాడిని ముక్కలు నీ తెలవదనుకుంటా మన వెనకపోంటే అన్న ఉన్నాడు అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా మొత్తమై కొన్నావా కొట్టుకొచ్చా అబ్దుల్ అని చంపింది నేనే కదా దీంతో చెప్పాను అబ్దుల్లా చంపింది నేనే చెప్పరాని సదాన్ కూడా చంపుతున్నాను ఆడు మామూలు మనిషి కాదు రోయ్ ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట ఆడు నాలుగే బిల్డప్లు ఎత్తున్నాడు అనుకున్నా సదాగాని చంపేశాడు చంపినోడు బాగానే ఉన్నాడు సచ్చినోడు పైకి వెళ్ళాడు చూసినోడు నాకు వచ్చింది దెబ్బలు ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు ఒరే గులాబ్లో ఉండాలా స్టేటే మారిపోవాలా అన్నా ఎవరన్నామంది అవసరమా అది ఇదేవరు జనగామన్నా జనగామా మాది హైదరాబాద్ అయ్యా ఏదైనా పని మీద వచ్చినావా అన్న పారిపోయి వచ్చిన అవునన్నా సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా నీకేమైనా ఎరికేనా నాకేం ఎరకలే ఏ ఇప్పటిదాకా అన్న మనుషులు గేడ్నే తిరిగిపోయిండ్రన్నా ఇప్పటిదాకా గేడ్నే తిరిగిపోయినా వాళ్ళ అన్న మనుషులు నీకే తెలుసురా నేను అన్న మనిషినే కదన్నా అదే చూపు నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా మీ ఎవరు దొరకనరా నేను దొరక తిరిగిపోయిందిరా ఏంటది మీ ఇద్దరి మధ్య లవ్ అది కాదురా భాను ప్రేమిస్తుందో లేదో ఖచ్చితంగా ప్రేమిస్తుంది భానుకు నీ మీద ప్రేమ వికసించి గొప్పన సువాసన వస్తుంది నీకులే తెలిసిందిరా కలలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి ఇప్పుడు నిన్న భాను నీతో ఏముంది ఎక్కడికన్నా తీసుకెళ్ళమని నీతో ఊరంతా తిరిగింది కానీ నీ ఇంటికి వచ్చిందా రాలేదు అదేరా ప్రేమ అంటే అది ప్రేమ అవునరా ఈ చెత్తిల్లే భాను కాబోయే అత్తిల్ నువ్వు మనవాడేకి ఇంట్లో కుడికాలెట్టాలని ఆశపడుతుంది అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు నిజమా అంతెందుకు రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్రపట్టలేదన్నా మరి భాను శుభ్రంగా నిద్రపోయింది అదేరా ప్రేమ అంటే అది ప్రేమ అవునరా భానుకు నువ్వు అంటే ప్రేమ కదా మెలకుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది అవునా అవునా అని డౌట్ ఏంటి ఇప్పుడే తెలిచేస్తాను ఇది భాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే భాను జైతుస్ లోపల బయట లోపల బయట లోపల బయట చూసావా
ప్యాక్ కూడా బారు నీదే అందిస్తుంది.